ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే రుచిక రాశి. మరి ఈ రుచిక రాశి వారికి కూడా ఈ వారంలోని వీరికి ఎలా ఉండబోతుంది, మరి మీకు ఆదాయం పరంగా కానీ లేదంటే అన్నిటి విధంగా కానీ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? ఈ యొక్క వృచిక రాశి వారికి సంబంధించి కోర్టు రిలేటెడ్ కేసులు కావచ్చును, అదేవిధంగా భార్యాభర్తలలో కాస్త గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు కావచ్చును, లేదా ఇంకా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లేదా తండ్రి తరపు నిర్వధనము ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి, ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి. ఇంకా చూసుకున్నట్టయితే మరి యొక్క వృచిక రాశి వారికి అజీర్ణ బాధ ఉండేటువంటి పరిస్థితి ఉన్నది, ఇంకా నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నవి, ధన నాశనము ఉన్నది, నిద్ర లేని సమస్యలు ఉన్నవి, అకారణ వైరం భార్యాభర్తలకు కావచ్చును, పార్ట్నర్షిప్లో కావచ్చును, లేదా మీరు ఇట్లా బండి మీద వెళుతూ ఉన్నారు, ఎవరో సడన్గా మీకు డ్యాష్ ఇవ్వడం, వారితో గొడవలు, ఇలా ఒకటి రెండు అని కాదు ఏదైనా జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా స్థాన చలనం ఉన్నది, కార్యరంగంలో ప్రతికూలత ఏర్పడేటువంటి వాతావరణం ఉన్నది, శత్రు వృద్ధి, బంధుమిత్రులతో వైరము ఉన్నది. ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క వృచిక రాశికి సంబంధించినటువంటి పిల్లలతో కూడా గొడవలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది, కనుక జాగ్రత్తగా ఉండండి. వృచిక రాశికి సంబంధించినటువంటి పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇబ్బంది జరిగించు, ఇలా జరిగేటువంటి పరిణామాలు కూడా ఉన్నవి. చేపట్టిన ప్రతి పనిలో కూడా కాస్త సానుకూలత ఏర్పడినటువంటి వాతావరణం ఉన్నది, అభీష్ట సిద్ధి ఉన్నది, ఆరోగ్యము, శుభకార్య నిర్వహణ మొత్తము కూడా ఈ వారము కొంత సుఖ సంతోషాలతో ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ యొక్క వృచిక రాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే బిజినెస్ రంగంలో ఉండేటువంటి వారికి చాలా బాగుంది వారం అని చెప్పుకోవచ్చును. శుభవార్తలు వినేటువంటి పరిస్థితులు, విందు భోజనాలు, కార్యసిద్ధి, అదేవిధంగా ధన లాభాలు, ఇలా ఈ యొక్క వారం మొదట్లో ప్రారంభమై మరి ఈ యొక్క వృచిక రాశి వారికి వారం చివరిలో కాస్త హెల్త్ రిలేటెడ్ సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉన్నది. మరి ఇంకా ధన వస్తు నష్టాలు కొందరికి బాగుంటే మరి కొందరికి బాగుండదు. వృచిక రాశి వారికి సప్తమ గురు రాగానే వివాహం కాని వారికి వివాహం సెటిల్మెంట్ ఇచ్చేశాడు, మరి కొందరికి ఏ పని ముందుకు వెళ్ళటం లేదు. కనుక మీ జాతక చక్రంలో ఏ దశ నడుస్తుంది, ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉంది, మీ నక్షత్రం ఏంది, మీ రాశి ఏమిటి, ఎన్ని డిగ్రీస్లో మీ లగ్నం పడింది, లగ్నాన్ని ఎన్ని డిగ్రీస్లో పడింది, ఆ లగ్నం ఏ నక్షత్రంలో పడింది, ఇది చాలా ఇంపార్టెంట్, కనుక గమనించుకోండి. మరి ఈ యొక్క వృచిక రాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే అన్నదమ్ములతో కానీ అక్కచెల్లెళ్ళతో కానీ కాస్త వైరం ఏర్పడేటువంటి పరిస్థితి, ధన వస్తు ఆభరణాలలో లాభాలు, కార్యమంది విజయము ఉన్నది, ఇక్కడ నష్టము కూడా గోచరిస్తూ ఉన్నది. కనుక చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వృచిక రాశి వారు ఖచ్చితంగా కూడా ఆంజనేయ స్వామికి ఆకుపూజ, అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి ఏమైనా వస్త్రాలు కట్టించేటువంటి ప్రయత్నం చేయండి, చక్కగా పూలమాల ఆంజనేయ స్వామి వారికి సమర్పించండి, తమలపాకులు, అదేవిధంగా వడమాల, ఇవన్నీ కూడా ఈ వారం అంటే ఒక 11 రోజులు పెట్టుకోండి. 11 రోజులు ఆకు పూజ సాయంకాలం ప్రదోషకాలం సమయంలో చేపియండి, మంచి ఫలితం ఉంటుంది.